చూస్తే ఎంతమంది దళిత కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నాయో. మాట్లాడు, మీరు చెప్పారు కదా, మీరు చెప్పారు కదా, మీరు చెప్పారు కాదండి, మీరు వాస్తవాలు చెప్పారు. రైట్ ఆ రైట్ అని చెప్పండి, ఇస్తాను. దళిత కోసం అచ్చెన్నాయుడు గారికి కానీ ముందు కూర్చున్న చంద్రబాబు నాయుడు గారికి లేదు సార్. ఎందుకంటే ముందు కూర్చున్న ఆయన దళితుల్లో ఎవరైనా పుడతారని చెప్పి ఈ రోజుకి దళితులకు క్షమాపణ చెప్పలా. అచ్చెన్నాయుడు గారు దళిత ఉద్యోగాలు బహిరంగ తన్నాడు. అయితే ఇప్పుడు అంశం ఏంటంటే పీఓటీ కరెక్టే, దాన్ని సవరణ చేస్తా ఉన్నారు. వీళ్ళు రాజధాని ప్రాంతం అమరావతి ప్రాంతంలో ఎన్ని ఎకరాలు దళితుల భూములు లాక్కుని అప్పడంగా వాళ్ళకి బిరామీలు కమ్మారని చెప్పమని చెప్పండి. అధ్యక్ష మీరేం మాట్లాడతారయ్యా, మీకు మాట్లాడే అర్హత ఎక్కడితో అడుగుతా ఉన్నా. ఈ రాష్ట్రంలో దళితుల కోసం చర్చిస్తానికి మీరు కాదు చంద్రబాబు కాదు, ఈ మధ్య ట్విట్టర్ లో మాట్లాడే కొడుకైనా సరే దళితుల కోసం మాట్లాడే నైతిక హక్కు వారికి లేదు. అధ్యక్ష ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం దళిత పక్షపాత కుటుంబం. అధ్యక్ష ఈరోజు డైరెక్ట్ గా దళితులకు సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ మా యొక్క వెసులుబాటుతనం కానీ మా యొక్క అప్లిమెంట్ కానీ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతోనే ముడిపడి ఉంది. అధ్యక్ష వీళ్ళు మాట్లాడటం, వీళ్ళు దళితుల మీద దాడులు చేయించిన వాళ్ళు, దళితుల బొమ్మలు లాక్కున్న వాళ్ళు, దళితుల అవహేళన చేసిన వాళ్ళు, దళిత చట్టాలు వాళ్ళు చుట్టాలుగా చేసుకున్నటువంటి వాళ్ళు. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు గుర్తొచ్చిందా, సిగ్గట్టాలని అడుగుతా ఉన్నారు. అధ్యక్ష చాలా తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక చట్టం, ఒక ప్రతిష్టాత్మకమైన చట్టం, ఈ రాష్ట్రంలో పేదలకు ఉపయోగపడే చట్టం, దళితులకు కూడా ఉపయోగపడే చట్టం. ఈరోజు అప్పడంగా విద్యుత్ని కొన్ని కోట్ల అప్పులు చేసి వెళ్ళిపోయారు. అధ్యక్ష సౌర విద్యుత్ 10,000 కోట్ల మెగావాట్లు పెడతా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో అనేక మందికి ఉపయోగం జరగబోతా ఉంది. అది గమనించి ఏదో ఒకటి మాట్లాడాలి. ఇందాపే బొచ్చిన వస్తా ఉన్నారు, బయట నేను వస్తా ఉంటే చూసా ఎందుకు వచ్చిందో వాళ్ళకి ఆ కర్మ అర్థం కావట్లేదు. అధ్యక్ష మీరు దళితులను అడ్డుపెట్టి రాజకీయం మాత్రం చేయొద్దు. అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్రంలో వీళ్ళు కూడా మాట్లాడతారు, ఇంకా మాట్లాడబోతారు, దళితుల మీద దాడులు కూడా మాట్లాడుతున్నారు. మీ హయాంలో దళితుల మీద ఏ విధంగా దాడులు జరిగినాయి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం జరుగుతూ ఉంది, చివరికి ఎక్కడైనా భార్యాభర్తలు గొడవ వస్తే దళితుల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారే దళితులు గొడవ మీ భార్యాభర్తలు పెట్టే పరిస్థితికి వచ్చారు చంద్రబాబు నాయుడు. అధ్యక్ష అందుకని దళిత పదాన్ని, పేదల పదాన్ని వాడటానికి వారికి అర్హత లేదు. అధ్యక్ష కంప్లీట్ చేయండి. అధ్యక్ష నేను చెప్పేది ఏంటంటే మంత్రి గారి చట్టం దళితుల భూములు కాకుండా చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి అధ్యక్ష, ల్యాండ్స్ తీసుకోవాలి. అధ్యక్ష నీ సలహా వైండింగ్ చేయండి, వైండింగ్ చేయండి. నా సలహా ఏంటంటే ఓన్లీ అసైన్మెంట్ ల్యాండ్స్ అన్ని తీసుకోవడానికి చట్టం చేయడం అనేది ఇది ఒక బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే నేను మా సోదరు నాగార్జున గారు మాట్లాడారు, బాగానే ఉంది. నేను చెప్పింది ఒకసారి మీరు ఆలోచించండి, 100% మీకు తెలుసు నాకు తెలుసు. ఇంతలో రాజకీయ ఓకే మేము ఇచ్చేసామంటున్నారు, మీ దగ్గర ప్రభుత్వం ఉంది, మీ రికార్డులు అన్ని తీసుకోండి. మేము ఎవరికైనా దళితుల భూములు ఇచ్చినట్టుకుంటే వెంటనే తీసుకోండి, మీ దగ్గర అధికారం ఉంది. ఇంకా 2 సంవత్సరాలు అయితే మీరు ఇచ్చారు మీరు ఇచ్చారు మీరు ఇచ్చారని రోజు మాట్లాడితే దానివల్ల ఉపయోగాలు ఉండవు. నేనేం రాజకీయం మాట్లాడడం లేదు. అసైన్మెంట్ ల్యాండ్స్ లాక్కోవడానికి ఒక చట్టం చేస్తున్నారంటే ఇది చాలా బాధ అధ్యక్ష, ఇది చాలా బాధ. చట్టం చేస్తున్నారు మళ్ళీ ఏదో వాళ్ళతో మాట్లాడుకొని ఒప్పించుకొని తీసుకోవడం కాదు, ఒక చట్టమే, ఒక చట్టం చేసి తీసుకోవడం అనేది స్వతంత్ర భారతదేశంలో దళితుల భూములు తీసుకోవడం అనేది చాలా తప్పు అధ్యక్ష. అందుకే చట్టాన్ని ఉపసంహరించుకోండి. మీకు భూములు కావాలంటే చాలా భూములు ఉన్నాయి అధ్యక్ష, ఆ భూములు తీసుకోండి. లేకపోతే ఎక్వైరీ చేయండి అధ్యక్ష, ఎక్వైరీ చేయండి. కానీ దళితుల భూములు తీసుకొని మీరు ఈ రకంగా చేయడం విశ్వరూప్ గారు. అధ్యక్ష గౌరవ సభ్యుడు అచ్చెన్నాయుడు గారు, ఈ సభని సభ ద్వారా రాష్ట్ర ప్రజాకనికాన్ని తప్పుదోవ పడుతున్నారు. అధ్యక్ష రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్ఐన్ భూములు తీసుకు